సార్ ఇందాక చెప్పాను కదా సార్ సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంకొక ఆర్ ఉంటుందండి సార్ ఇప్పుడు ఆ రౌండ్కి వచ్చాం సార్ సో ఆర్ రావిపూడి రౌండ్ సార్ రాజమౌళి రౌండ్ ఆడుకోండి మేమెందుకు ఇక్కడ రావిపూడి రౌండ్ ఇంటర్వ్యూ చేస్తాను చిన్న ఇప్పుడు ఇంటర్వ్యూకి పేరేంటి రావిపూడి లేదు సార్ నాలుగు ఆరులు అని చెప్పాను నాలుగు ఆరు ఏంటి అప్పుడు దానికి కాదు ఆర్ఆర్ఆర్ తో రావిపూడి కాదు రావిపూడి ఇస్ ఆర్ఆర్ఆర్ రావిపూడి డైవర్ట్ చేయకండి అది డైవర్ట్ చేయద్దు అస్సలు ట్రిపుల్ ఆర్ థీమ్ తో రావి అంతే అది ముందుకు వద్దు మీరు ప్లీజ్ నా కోసం ఒక్క 10 నిమిషాలు ట్రిపుల్ ఆర్ తో అనిల్ అంతే సార్ జస్ట్ ఊరికే నా తృప్తి కోసం అనుకునే ఉంది సార్ రావిపూడి సో ఫస్ట్ ఈ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం సార్ సరదాగా ఒక చిన్న చిన్న అల్లరి స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకున్నాను సార్ అంటే వాయిస్ చాలా బ్యాడ్ గా ఉంటది బట్ ఈవెన్ దో ఐ ట్రై సార్ ఇది పాడతావా ట్రై సార్ ఒక సాంగ్ మీకు డెడికేట్ చేస్తాను సార్ ఆ తర్వాత ఆ సాంగ్ ఆయనకే డెడికేట్ మీ సాంగ్ పాటలే వద్దు మీ సాంగ్ కూడా ఒకటి ఉంది సార్ సో అది ఈ మధ్య మనకి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాక ఒక సాంగ్ నేను మెడ్లీ మొత్తం ఇప్పుడు లేదు సార్ చిన్నది చిన్నది ఫస్ట్ మీకు సార్ రాజమౌళి రాజా రాజా చెయ్యి వేస్తే అది రాంగ వదులేరా ఉండండి సార్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి ప్లీజ్ డోంట్ జడ్జ్ ఆ వృషం ఎలా వచ్చింది నా వాయిస్ గానీ నా వాయిస్ వృషం కాదండి రిషభం అందుకే సార్ నా వాయిస్ గానీ పాటను గానీ చెప్తే లిరిక్ పిచ్ హై చేయి లిరిక్ ఫాలో లిరిక్ ఫాలో లిరిక్ ప్లీజ్ ఓకే ఓన్లీ లిరిక్ లిరిక్ రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా హీరో చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళే కానీ ఒకటే బడ్జెట్ రా రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాం కదా సార్ ఫస్ట్ ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ దాంట్లో ఇన్స్పైర్ అయింది సార్ చిన్నారి పొన్నారి రామయ్య నిన్నెవరు గిల్లారు చెర్రి నన్ను గిల్లాడు మౌలి సో చరణ్ గారికి సార్ గిచ్చి గిచ్చి సంప మాకు చెర్రి మా తారక్ ని గిల్లి గిల్లి సంప మాకు మళ్ళీ అంతే సార్